సంచలనం రేపిన మాదాపూర్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఉత్కంఠ కొనసాగుతోంది. హీరో నవదీప్ పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టనుంది తెలంగాణ హైకోర్టు. నవదీప్ స్నేహితుడు రామచంద్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపిస్తున్నారు పోలీసులు. అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తనను అరెస్టు చేయొద్దని కోరుతూ ఆశ్రయించాడు నవదీప్. ఈ పిటిషన్ పై దర్యాప్తు చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 19 వరకు నవదీప్ ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. ఇవాల్టికి తదుపరి విచారణ వాయిదా వేసింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ రాణా చెప్పండి, మాదాపూర్ డ్రగ్స్ కేసులో సంచలనం రేపినటువంటి హీరో నవదీప్ ఇన్వాల్వ్ అయినటువంటి ఈ కేసు ఇవాళ విచారణకు రానున్నట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? కూడా నవదీప్ పేరు A37 గా ఉంది. ఖచ్చితంగా కూడా రామచంద్ర నుంచి కూడా డ్రగ్స్ తీసుకున్నాడు అనేసి కూడా ప్రాథమికమైనటువంటి ఆధారాలు కూడా ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో కూడా సేకరించి దానికి అనుగుణంగానే అతని పేరు కూడా రిమాండ్ రిపోర్ట్లు కూడా పొందుపరిచామనేసి కూడా నార్కోటిక్ సంబంధించినటువంటి పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ప్రాథమికమైనటువంటి ఆధారాలు లేకుండా కావాలనే నా పేరును పెట్టడము, పైగా నేను అప్స్టాండింగ్లో ఉన్నాననేసి కూడా చెప్పడము, ఇది ఖచ్చితంగా కూడా నా ప్రతిష్టని దిగజార్చడమే. పైగా ఈ నా కెరీర్ మీద బాగా ఇది ఇంపాక్ట్ పడుతుంది అనేసి కూడా ఆయన హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుని ఆశ్రయించినప్పుడు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా వీరు ఎట్లా నా పేరును బయట పెడతారంటూ కూడా అప్పటి వరకు కూడా ప్రాథమిక ఆధారాలు లభించేంత వరకు నన్ను అరెస్ట్ చేయకూడదు అన్నట్టు కూడా ఆయన హైకోర్టు ఆశ్రయించడంతో నిన్నటి వరకు కూడా కోర్టు ఆయనకి ఎగ్జామ్షన్ ఇచ్చిన పరిస్థితి కనపడితే నిన్నైతే నార్కోటిక్ బ్యూరో పోలీసులు దీనికి సంబంధించినటువంటి కౌంటర్ టాకులు కూడా చేయడం జరిగింది. ఆయన నవదీప్ వేసినటువంటి పిటిషన్కి కౌంటర్ కూడా వేశారు. కౌంటర్లో పలు కీలకమైనటువంటి విశేషాలను కూడా పొందుపరిచినట్టుగా మనకు సమాచారం ఉంది. కౌంటర్ వేసినటువంటి అంశాలపైన కూడా ఇవాళ వాదపు వాదనలు ఇవాళ హైకోర్టులో జరగనున్నాయి. అయితే ఇక్కడ నవదీప్ పాత్ర ఎంతవరకు ఉందనేది మాత్రం అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. నిజంగానే రామచంద్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఎక్కడ నవదీప్ కొన్నాడు, ఏ ప్లేస్లో కొన్నాడు, ఏ రకంగా కొన్నాడు, ఎంత మొత్తంలో ఆయన అమౌంట్ ఇచ్చి కొనుక్కున్నాడు, ఎంత మొత్తంలో కూడా ఆయన డ్రగ్స్ తీసుకున్నాడు, ఎప్పటి నుంచి వాడుతున్నాడు, ఇలా అనేకమైనటువంటి అంశాలపైన కూడా ఇప్పటికే రామచంద్ర నుంచి కీలకమైనటువంటి అంశాలను కూడా రాబట్టారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కౌంటర్ ఫైల్లో కూడా ఈ అంశాలను కూడా పొందుపరిచినట్టుగా మనకు సమాచారం. అయితే ఇప్పటి వరకు కూడా నవదీప్ ఓన్లీ కన్జ్యూమర్ గా ఉన్నట్లుగానే మనకు తెలుస్తోంది. అంటే ఈ ఒక్క ఆధారంతోనే ఆయన నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఎక్కడికి పారిపోలేదు అని చెప్పడం జరుగుతుందా, లేదంటే ఎలాంటి నేను కొనుగోలు చేయలేదు, లేదంటే అందులో ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పే సాక్ష్యాలు నవదీప్ దగ్గర ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఫస్ట్ నుంచి కూడా నవదీప్ ఒకటే చెప్తున్నారు, అసలు నాకు ఈ కేసుకి నాకు సంబంధం లేదు, ఎందుకు నా పేరు బయట పెడుతున్నారో నాకు అర్థమే కావట్లేదు, ఎందుకంటే నేను ఒక సినీ సెలబ్రిటీగా ఉన్నాను, పైగా నా నెంబర్స్ అందరి దగ్గర ఉంటారు, చాలామంది వ్యక్తిగతంగా నన్ను కలుస్తుంటారు, ఫోన్లు చేస్తుంటారు, నేను మాట్లాడుతుంటారు, దాంట్లో నాకు మిత్రులు ఉంటారు, కొంతమంది నేనంటే గిట్టిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా అనేకమైనటువంటి సెక్టార్ పీపుల్ అందరూ కూడా నన్ను కలుస్తుంటారు. కాబట్టి ఎవరినో పట్టుకుంటే నా పేరు చెప్తే దానికి నన్ను ఇన్వాల్వ్మెంట్ ఎందుకు చేస్తారనేసి కూడా ఆయన వాదన చేస్తున్నారు. నేను ఎప్పుడు కూడా డ్రగ్స్ తీసుకోలేదు, నేను వాడలేదు అనేసి కూడా ఆయన చాలా కరాఖండిగా చెప్తున్నారు. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ వేదిక చెప్పాడు, ఇన్స్టాగ్రామ్లో చెప్పాడు, తర్వాత మీడియా ముఖ్యంగా కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఎవరో నవదీప్ అనే పేరు పెట్టుకొని పేరు బయట పెడితే నేను హీరో నవదీప్ని అనేసి కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. సో నేను ఇప్పుడు చెప్తున్నటువంటి వార్తలు వస్తున్న విధంగా కూడా వాటిల్లో ఎటువంటి వాస్తవాలు లేవో ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలు. ఖచ్చితంగా కూడా ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా కూడా అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఈ కేసులో నాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదనేసి కూడా ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. గతంలో కూడా నేను ఎప్పుడు కూడా డ్రగ్స్ అయితే ఇప్పటి వరకు కూడా నేను ముట్టినటువంటి దాఖలాలు లేదంటూ కూడా ఆయన హైకోర్టుకు చెప్పినటువంటి సిచ్యువేషన్. అయితే దానికి కౌంటర్గా నార్కోటిక్ బ్యూరో మాత్రం మా దగ్గర ప్రాథమికంగా కూడా చాలా ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికే A1, A2, A3 నుంచి కూడా కొన్ని కీలకమైనటువంటి వివరాలు కూడా మేము సేకరించాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాలుగా కూడా మేము దర్యాప్తు చేసాం. దర్యాప్తులో భాగంగానే వీరి యొక్క పేర్లు కూడా బయటకు వచ్చింది. దాంతోపాటు ఆయన అప్స్టాండింగ్గా ఉన్నాడు, పైగా మేము ఆయన్ని ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నించాము, ఆయన ఇంటికి కూడా వెళ్ళాము. ఈ నెల 16వ తారీఖు నార్కోటిక్ బ్యూరో పోలీసులు నవదీప్ ఇంటికి వెళ్ళారు, అక్కడ ఆయన కోసం వెయిట్ చేశారు, ఇల్లంతా కూడా సోదాలు చేయడానికి కూడా పర్మిషన్ అడిగారు. కాకపోతే నవదీప్ ఇంట్లో లేకపోవడంతో వారు కూడా వెనుదిరిగినటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అంటే వారికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే నవదీప్ని వారి ఇంట్లో సోదాలు చేయడానికి వెళ్ళారు. ఆ అంశాలను కూడా ఇవాళ కౌంటర్ ఫైల్లో కూడా దాఖలు చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇవాళ 12 గంటల లోపల దీనిపైన హైకోర్టులో విచారణ స్టార్ట్ అయిపోతుంది, వాదనలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి అసలు నవదీప్ పాత్ర ఎంత ఉంది, అసలు నిజంగా ఇన్వాల్వ్ అయ్యాడా, అసలు నిజంగా అతను డ్రగ్స్ కొన్నాడా లేదనేది కూడా పూర్తి వివరాలు మనకైతే తెలిసే అవకాశాలు కనపడుతున్నాయి ప్రియా. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.